భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 145 భారత సుప్రీంకోర్టు విధి విధానాలకు సంబంధించినది. దాని ముఖ్య నిబంధనల వివరణ ఇక్కడ ఉంది. రాజ్యాంగానికి లోబడి సుప్రీంకోర్టు యొక్క విధి విధానాలు న్యాయస్థానం స్వయంగా రూపొందించిన నిబంధనల ద్వారా నిర్వహించబడతాయి. అయితే అవి రాజ్యాంగంలోని నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. దీనర్థం ఏమిటంటే, కోర్టుకు దాని స్వంత విధానాలను ఏర్పాటు చేసుకునే స్వయం ప్రతిపత్తి ఉన్నప్పటికీ ఆ విధానాలు రాజ్యాంగంలో పొందుపరచబడిన ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘించలేవు. ఆర్డర్ల సర్టిఫికేషన్ భారత ప్రధాన న్యాయమూర్తి ఆదేశం యొక్క సరియైనత కోసం లేదా సాధారణ ప్రాముఖ్యత ఉన్న ప్రశ్న కోసం సుప్రీంకోర్టు ఆమోదించిన ఏదైనా ఉత్తర్వును ధృవీకరించవచ్చు. ఈ నిబంధన ప్రధాన న్యాయమూర్తికి న్యాయస్థానం యొక్క నిర్దిష్ట ఆదేశాలను ధృవీకరించడానికి లేదా ఆమోదించడానికి అధికారం ఇస్తుంది. వాటి ఖచ్చితత్వం మరియు ప్రాముఖ్యతను నిర్ధారిస్తుంది. నియమాల సమీక్ష విధాన నియమాలలో సుప్రీంకోర్టు స్వయంగా తీర్పులు లేదా ఆదేశాలను సమీక్షించే నిబంధనలను కలిగి ఉండవచ్చు. ఇది న్యాయస్థానం తన స్వంత నిర్ణయాలను సమీక్షించడానికి, దాని తీర్పులలో న్యాయబద్ధత మరియు ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతిస్తుంది. చట్టం మరియు న్యాయం నిబంధనలలో సుప్రీంకోర్టులో న్యాయ నిర్వహణకు సంబంధించిన నిబంధనలు కూడా ఉండవచ్చు. ఇది న్యాయస్థానం యొక్క సమర్థవంతమైన పనితీరును నిర్ధారించడానికి కేసు నిర్వహణ, దాఖలు చేసే విధానాలు మరియు కోర్టుగది ప్రవర్తన వంటి న్యాయ పరిపాలన యొక్క వివిధ అంశాలను కలిగి ఉంటుంది. సారాంశంలో ఆర్టికల్ 145 రాజ్యాంగానికి లోబడి దాని స్వంత విధి విధానాల నియమాలను ఏర్పాటు చేసుకునే అధికారాన్ని సుప్రీంకోర్టుకు మంజూరు చేస్తుంది మరియు కోర్టులో ఆదేశాలు, తీర్పుల సమీక్ష మరియు న్యాయ నిర్వహణ యొక్క ధృవీకరణ కోసం యంత్రాంగాలను అందిస్తుంది. ఇది రాజ్యాంగ సూత్రాలకు జవాబుదారీతనం మరియు కట్టుబడి ఉండేటటువంటి న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రతను నొక్కి చెబుతుంది. భారత సంవిధానము భాగము 5 సంఘము అధ్యాయము 4 సంఘము యొక్క న్యాయపాలిక ఆర్టికల్ 145 న్యాయస్థానపు నియమావళి మున్నగునవి. 1. పార్లమెంటు చేసిన ఏదేని శాసనము యొక్క నిబంధనలకు అధ్యధీనమైన సర్వోన్నత న్యాయస్థానము ఆయా సమయములందు రాష్ట్రపతి ఆమోదముతో ఈ క్రింది నియమములతో సహా ఆ న్యాయస్థానము యొక్క ఆచరణలను మరియు ప్రక్రియను సాధారణముగా క్రమబద్ధము చేయుటకే నియమావళిని చేయవచ్చును. ఏ ఆ న్యాయస్థాన సమక్షమున న్యాయవాద వృత్తిని సాగించు వ్యక్తులను గూర్చిన నియమములు. బి అప్పీళ్లను ఆకర్ణించు ప్రక్రియను గూర్చిన మరియు ఆ న్యాయస్థానములో అప్పీళ్లను దాఖలు చేయవలసిన కాలావధితో సహా అప్పీళ్లకు సంబంధించిన ఇతర విషయములను గూర్చిన నియమములు. సి భాగము 3 ద్వారా ప్రదత్తము చేయబడిన హక్కులలో దేనినైనను అమలుపరుచుటకు ఆ న్యాయస్థానములోని చర్యలను గూర్చి నియమములు. 139(a) అనుచ్ఛేదము క్రింద న్యాయస్థానములలోని చర్యలను గూర్చిన నియమములు. డి 134(a) అనుచ్ఛేదము యొక్క ఖండము 1లోని ఉపఖండము సి క్రింద అప్పీళ్లను గ్రహించుటకు గూర్చిన నియమములు. ఈ ఆ న్యాయస్థానముచే చెప్పబడిన ఎట్టి తీర్పుగాని ఇవ్వబడిన ఎట్టి ఉత్తర్వుగాని ఏ షరతులకు అధ్యధీనమై పునర్విలోకన చేయబడవచ్చునో ఆ షరతులను గూర్చి మరియు అట్టి పునర్విలోకనకే దరఖాస్తు దాఖలు చేయబడవలసిన కాలావధితో సహా అట్టి పునర్విలోకన కొరకైన ప్రక్రియను గూర్చిన నియమములు. ఎఫ్ ఆ న్యాయస్థానములోని ఏవేని చర్యలు యొక్కయు ఆ చర్యలకు ఆనుషంగికమైన టీయు ఖర్చులను గూర్చిన మరియు అందలి చర్యల విషయమున చెల్లింపబడవలసిన ఫీజులను గూర్చిన నియమములు. జి జామీను ఇచ్చుటకు గూర్చిన నియమములు. హెచ్ చర్యల నిలుపుదలను గూర్చిన నియమములు. ఐ నిస్సారమైనదని లేక క్లేశకరమైనదని లేక కాలయాపన కొరకు తేబడినదని న్యాయస్థానమునకు చేయు ఏ అప్పీలునైనను సంక్షిప్తముగా నిర్ధారణ చేయుటకైన నియమములు. జె 317(a) అనుచ్ఛేదము యొక్క ఖండము 1లో నిర్దేశింపబడిన పరిశీలన ప్రక్రియను గూర్చిన నియమములు. ఖండము 3 యొక్క నిబంధనలకు అధ్యధీనమై ఈ అనుచ్ఛేదము క్రింద చేయబడిన నియమములు ఏ ప్రయోజనము కొరకు కనీసము ఎంతమంది న్యాయాధీశులు ఉపవిష్టులు కావలనో నియతము చేయవచ్చును మరియు ఏక న్యాయాధీశుని యొక్కయు విభక్త న్యాయస్థానముల యొక్కయు అధికారములను గూర్చి నిబంధనలను చేయవచ్చును. 3 ఈ సంవిధానము యొక్క అర్ధాన్వయమును గూర్చి సారభూతమైన శాసనిక ప్రశ్న ఇమిడియున్న ఏదేని కేసును నిర్ణయించుటకుగాని 143(a) క్రింద ఏదేని నిర్దేశమును ఆకర్ణించుటకుగాని కనీసము 5 న్యాయాధీశులు ఉపవిష్టులు కావలను.
అయితే 132వ అనుచ్ఛేదము మినహా ఈ అధ్యాయము నందలి ఇతర నిబంధనల క్రింద ఏదేని అప్పీలును ఆకర్ణించుచున్న న్యాయస్థానము 5 కన్నా తక్కువ న్యాయాధీశులతో కూడియుందిన ఎడల మరియు ఆ అప్పీలును ఆకర్ణించుచున్నప్పుడు ఈ సంవిధానపు అర్థాన్వయమునకు సంబంధించిన ఏదేని సారభూతమైన శాసనిక ప్రశ్న దానియుందు ఇమిడియున్నదని ఆ అప్పీలు పరిష్కరించుటకు ఆ ప్రశ్నను నిర్ధారణ చేయుట ఆవశ్యకమని ఆ న్యాయస్థానము అభిప్రాయపడినచో అట్టి ప్రశ్న ఇమిడియున్న ఏదేని ఈ ఖండముచే ఆపేక్షితమైనట్లు సంఘటిత మొనర్చబడిన న్యాయస్థానమునకు అభిప్రాయార్థము నిర్దేశించవలెను మరియు ఆ అభిప్రాయము అందిన మీదట దానికనుగుణముగా ఆ అప్పీలును పరిష్కరించవలెను. 4 సర్వోన్నత న్యాయస్థానము ఆ న్యాయస్థానములో బహిరంగముగా తప్ప ఏ తీర్పునైనను వసగరాదు. ఆ న్యాయస్థానములో బహిరంగముగానే యొసగబడిన అభిప్రాయము ప్రకారము తప్ప 143వ అనుచ్ఛేదము క్రింద ఎట్టి నివేదికను పంపరాదు. 5 కేసునాకర్ణించు సమయమున హాజరై ఉండిన న్యాయాధీశులలో అధిక సంఖ్యాకుల ఏకీభావముతో తప్ప సర్వోన్నత న్యాయస్థానము ఎట్టి తీర్పుగాని ఎట్టి అభిప్రాయమునుగాని వసగరాదు. కాని అట్లు ఏకీభవించని న్యాయాధీశుడు తన విసమ్మతి తీర్పును లేక విసమ్మతి అభిప్రాయమును వసగుట నుండి ఈ ఖండములో నున్నదేదియు అతనిని నివారించునదిగా భావింపబడరాదు. The Constitution of India, Part 5, The Union, Chapter 4, The Union Judiciary, Article 145, Rules of Court, etc. 1. Subject to the provisions of any law made by Parliament, the Supreme Court may from time to time, with the approval of the President, make rules for regulating, generally the practice, and procedure of the court, including a. Rules as to the persons practicing before the court. B. Rules as to the procedure for hearing appeals and other matters pertaining to appeals, including the time within which appeals to the court are to be entered. C. Rules as to the proceedings in the court for the enforcement of any of the rights conferred by Part 3, CC rules, as to the proceedings in the court, under Article 139A. D. Rules, as to the entertainment of appeals, under subclause C of Clause 1 of Article 134. A. Rules, as to the conditions, subject to which any judgment pronounced, or order made by the court, may be reviewed. And the procedure for such review, including the time within which applications to the court for such review are to be entered. F. Rules as to the costs of and incidental to any proceedings in the court and as to the fees to be charged in respect of proceedings therein. G. Rules as to the granting of bail. H. Rules as to stay of proceedings. I. Rules providing for the summary determination of any appeal which appears to the court to be frivolous or vexatious or brought for the purpose of delay. J. Rules as to the procedure for inquiries referred to in Clause 1 of Article 317. 2. Subject to the provisions of Clause 3, rules made under this article may fix the minimum number of judges who are to sit for any purpose, and may provide for the powers of single judges and division courts. 3. 5. The minimum number of judges who are to sit for the purpose of deciding any case involving a substantial question of law as to the interpretation of this constitution, or for the purpose of hearing any reference under Article 143, shall be 5. Provided that, where the court hearing an appeal under any of the provisions of this chapter, other than Article 132, consist of less than 5 judges, and in the course of the hearing of the appeal, the court is satisfied that the appeal involves a substantial question of law
as to the interpretation of this constitution, the determination of which is necessary for the disposal of the appeal, such court shall refer the question for opinion to a court constituted as required by this clause, for the purpose of deciding any case involving such a question, and shall on receipt of the opinion dispose of the appeal in conformity with such opinion. 4. No judgment shall be delivered by the Supreme Court save in open court, and no report shall be made under Article 143 save in accordance with an opinion also delivered in open court. 5. No judgment and no such opinion shall be delivered by the Supreme Court save with the concurrence of a majority of the judges present at the hearing of the case. But nothing in this clause shall be deemed to prevent a judge who does not concur from delivering a dissenting judgment or opinion.